కోటి ఇళ్లకి సోలార్ పవర్ అన్నటువంటిది ఎంత పెద్ద పథకం. కోటి కుటుంబాలు అంటే 40 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 14 కోట్ల కుటుంబాలు అనుకోవాలి. 14 కోట్ల కుటుంబాల్లో 1 కోటి కుటుంబాలకి ఉచితంగా సోలార్ ఇష్యూ రాబోతుంటే, అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటిస్తే అస్సలు పట్టలేదు మీడియాకి. లోపల పేజీల్లో ఒక చిన్న ముక్క రాశారు, ఇదివరకు ఉచిత రేషన్, ఇవాళ ప్రతి ఇంటికి ఉచిత రేషన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. 85 కోట్ల కుటుంబాలకు, ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు, 85 కోట్ల కుటుంబాలకు ఇస్తుంటే అది పట్టదు. సర్వశిక్షా అభియాన్ కింద నాడు నేడు స్కూళ్ళకి డబ్బులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం, దాన్ని రాయరు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ కిందన ఇప్పుడు ఈ ప్రైమరీ హాస్పిటల్ ఏవైతే కొత్తగా కట్టారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వపు నిధులు, 60-70% ఉన్నాయి, అది రాయరు. ఏంటి అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు, చేసిన వాటిని రాయరు. మోడీ పథకాలు ప్రతిదీ కూడా కేంద్రం నుంచి చిట్ట చివరి ఇంటి దాకా చేరుతున్నా సరే రాయరు. ఏంటి అంటే ఒక ద్వేషం, ఒక ప్రేమ, తమకి నచ్చిన పార్టీల మీద ప్రేమ. తెలుగుదేశం కోసం ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని బట్టలిప్పుకుని చేస్తే సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అదే పని చేస్తుంది. ఫైనల్గా కేంద్రానికి సంబంధించిన దానికి ఏమీ చేయట్లేదని ఇక్కడ ప్రజల్ని నమ్మించి మోసం చేయడంలో మాత్రం సక్సెస్ అవుతుంటారు.